భారత ఏ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ది రౌడీ ప్రవర్తన అని టీమిండియా మాజీ క్రికెటర్ బిషన్ బేడీ అభిప్రాయపడ్డారు. రౌడీ ప్రవర్తన కలిగిన ఏ క్రికెటర్ ని క్షమించరాదు. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు చేయకముందే గిల్ ను భారత ఏ జట్టు కెప్టెన్ గా తొలగించాలి అని బేడీ సూచించారు. మొహాలీలో పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రంజీ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఆన్ ఫీల్డ్ అంపైర్ ను దూషించడంతో అసహనం వ్యక్తం చేసిన బేడీ ఈ విధంగా స్పందించారు. తాజాగా ట్విట్టర్ లో ఓ విలేకరి శుభ్మన్ విషయమై స్పందించాలని బిషన్ బేడీని కోరారు. భారత ఏ జట్టుకు కెప్టెన్ గా ఉండి ఇలాంటి రౌడీ ప్రవర్తన కలిగిన ఏ క్రికెటర్ ని క్షమించకూడదు. ఎంత టాలెంట్ ఉన్న ఆటగాడైనా ఆట కంటే ఎక్కువ కాదు. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు చేయకముందే గిల్ ను కెప్టెన్ గా తొలగించాలి. అతని స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసి హెచ్చరిక చెయ్యాలి అని బిషన్ బేడీ అన్నారు. అయితే శుభ్మన్ గిల్ ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్ కు భారత ఏ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ తో వివాదం విషయంలో మ్యాచ్ రిఫరీ శుభ్మన్ తో మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ అతడి నేరం రుజువైతే ఐసీసీ ప్రవర్తన నియమావళి ఉల్లంఘన 11(1) కింద చర్యలు తీసుకుంటారు. హెచ్చరికతో కూడా పంజాబ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ను వదిలేసే అవకాశం ఉంది. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ఏదైనా 4వ రోజు ఆట తరువాత మాత్రమే ప్రకటించబడుతుంది. ఇక శుక్రవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు శాన్వీర్ సింగ్, శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే శాన్వీర్ సింగ్ డక్అౌట్ గా పెవిలియన్ చేరడంతో గుర్ప్రీత్ సింగ్ వన్ తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఢిల్లీ బౌలర్ సిమర్జీత్ సింగ్ వేసిన 14వ ఓవర్ తొలి బంతిని గిల్ ఎదుర్కొన్నాడు. అయితే అది బ్యాట్ కు తగలకుండానే వెళ్లి వికెట్ కీపర్ అనుజ్ రావత్ చేతుల్లో పడింది. ఢిల్లీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ పరాక్ అవుట్ గా ఇచ్చాడు. అయితే అవుట్ కాదనే విషయం గిల్ కు స్పష్టంగా తెలియటంతో తాను క్రీజ్ ను వదిలి వెళ్లే ప్రసక్తి లేదని పట్టుపట్టాడు. అవుట్ కాదని టీవీ రీప్లేలో కూడా తేలటంతో గిల్ కు మరింత కోపమొచ్చింది. దీంతో అంపైర్ ను దుర్భాషలాడాడు. చివరకు మ్యాచ్ రిఫరీ కలుగజేసుకుని గిల్ కు సర్ది చెప్పడం జరిగింది.